ఏం పాపం అంత జాలి ఏమిటి కదా కమామేషు ఏంలే తల్లి నీతో ఏం మాట్లాడినా తప్పే అని అంతలో ఏదో గుట్టుకు వచ్చిన దానిలా ఆ నేను చెప్పనా అంది ఓకే చెప్పు చూద్దాం ఆ నీ పెళ్లి శుభలేక ఏ నీకు ఈ మధ్య మరీ ఎక్కువైపోతుంది ఏమిటది లవ్ ఎవరి మీద నా మీద లేదు అవకాశం లేదు కమ్ టు ద పాయింట్ అయితే చెప్పేస్తున్నాను చెప్పినందుకు నాకేమి ఇస్తారు అని ఇద్దరి వంక చూసింది శ్రేసి అబ్బా అవన్నీ తర్వాత చూద్దాం తల్లి ముందు అసలు సంగతి చెప్పు అని కొంచెం విసుగ్గా అంది ఓకే అయితే ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే మా అన్నయ్యకి ఒక గర్ల్ ఫ్రెండ్ ప్లస్ లవ్వరు ఉత్తరం రాసింది ఇదిగో జాన్ అంటూ చేతి బ్యాగ్లోంచి ఒక కవర్ తీసి జాన్ తెచ్చింది ఒక క్షణం గ్రేసీ మొహంలో రంగులు మారాయి ఆ సంగతి జాక్ గ్రహించి చిన్నగా నవ్వుకున్నాడు స్టేసీ ఇచ్చిన కవరును చింపి చదవసాగాడు అతని కళ్ళల్లో ఆనందము పట్టరాని సంతోషంతో స్టేసీని కౌగిలించుకుని ఐ లవ్ యూ స్టేసీ ఇంత మంచి వార్త తెచ్చినందుకు నేను నీకు ఏమి ఇవ్వను అని ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు ప్రేమగా కంగ్రాచులేషన్స్ జాన్ నాకు తెలుసు అసలు సంగతి అన్నట్టు మర్చిపోయాను ఇప్పుడే వస్తానంటూ గ్రేసీని పట్టించుకోకుండా బయటకు వెళ్ళిపోయింది గ్రేసీకి ఇదంతా ఏమిటో అర్థం కాలేదు ఇంకా తనని ఎవరూ పట్టించుకోవటం లేదని మనసులో చిన్నగా బాధపడింది ఇంకా ఒక క్షణం అక్కడ ఉండబుద్ధి కాలేదు ఇంతలో గ్రేసీ అని జాన్ పిలిచాడు ఆమె జాన్కి దగ్గరగా వచ్చి నిలబడింది నాకు ఉద్యోగం వచ్చింది గ్రేసీ ఇదిగో చూడు ఆర్డర్స్ అంటూ ఆమె చేతికి కవర్ అందించాడు ఆమె వాటిని చదివి సంతోషంతో కంగ్రాచులేషన్స్ చెప్పింది తర్వాత నెమ్మదిగా జాన్ అయితే అని ఏదో చెప్పబోసాగింది ఏమిటి ఏదో అడుగుదామని మధ్యలో ఆపేశం మరి నీకు ఉద్యోగం వచ్చింది నీకు తొందరలో పూర్తి ఆరోగ్యం చేకూరుతుంది అప్పుడు మీరు మా ఇంట్లోంచి వెళ్ళిపోతారా అని జాలీగా అడిగింది అదేం ప్రశ్న అలా అడుగుతున్నావు ఏం లేదు ఇన్నాళ్ళు మంచో చెడో మనం కలుసున్నాం తెలియకుండానే మన మధ్య స్నేహభావం ఏర్పడింది అలాంటప్పుడు అకస్మాత్తుగా మధ్యలో విడిపోతే నాకు బాధగా ఉంటుంది ఉంది ఓ సంతేనా అందరికీ నమస్కారములు శ్రీమతి చల్లపల్లె వెంకటరమణ గారి మంచి ముత్యాలు నవల 72వ భాగం కిటికీ వద్ద మౌనంగా నిలిచిని బయటకు చూస్తోంది గ్రేసీ గ్రేసీ అంటూ మెల్లిగా పిలిచాడు జాన్ రెండోసారి కొంచెం గట్టిగా పిలిచాడు ఏమిటన్నట్లు అతని మనకు తెలియని పరధ్యానంగా ఇలా వచ్చి కూర్చోవని సౌజ్ఞ చేశాడు ఆమె అతనికి దగ్గరలో ఉన్న కుర్చీలో కూర్చొని చేతిగోళ్ళు కొరుకుతూ ఏదో ఆలోచిస్తోంది ఏయ్ ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు నథింగ్ అన్నట్టు ఎందుకు పిలిచావు అంది ఉలిక్కిపడ్డట్టు మమ్మీ ఇప్పుడే వెళ్ళింది అవును ఆమెను చూస్తుంటే నా మనసు ఎందుకో విలవిల్లాడిపోతుంది నేను చూస్తూ ఉండగా ఆమె ఏ ఒక్కరోజు సుఖపడలేదు ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా తనలోనే దాచుకుని స్రవంతిలా ప్రశాంతంగా ఉంటుంది నాకు ఉద్యోగం వస్తే ఆమెను గుళ్ళో పెట్టి చూసుకుంటాను అదొక్కటే నా జీవిత లక్ష్యం అంతవరకు నాకు మనశ్శాంతి ఉండదు అని తన మనసులోని బాధనంతా గ్రేసీకి చెప్పుకున్నాడు గ్రేసీ మౌనంగా వింటోంది నో జా మీ తల్లి కొడుకుల అనురాగం చూస్తుంటే నాకు జలసీగా ఉంది అయినా మనిషికి కావాల్సింది ప్రేమ అభిమానమే కదా అవి ఉంటే దేనినైనా మనం జయించవచ్చు కానీ ఒక్క విషయం నువ్వు తొందరగా కోరుకుంటేనే కానీ ఏ పని జరగదు కానీ ఒక్క విషయం నువ్వు తొందరగా కోరుకుంటేనే కానీ ఏ పని జరగదు అందుకు నీకు విశ్రాంతి కావాలి ఎక్కువగా ఆలోచించకు
పూర్తి ఆరోగ్యం వచ్చిన తర్వాత నీవు ఏం సాధించాలనుకున్నా సాధ్యం అవుతుంది. అప్పుడు నీ ఆశయాలు ఫలిస్తాయి. చూడు, 15 రోజులలో ఎలా అయిపోయావో. తొందరలో హాయిగా ఆరోగ్యంగా లేచి తిరగాలి అంది నవ్వుతూ. నేను చాలా బాధపడుతున్నాను, అవునా? ఏం, ఎందుకు వచ్చిందా అనుమానం? నీ టైం అంతా నా దగ్గర గడిపేస్తున్నావు, నీ చదువు పాడవుతుంది, అయినా నా లాంటి దురదృష్టవంతుడి పైన నీకు ఎందుకంత అభిమానమో ప్రేమ? నీకు నేను ఏమవుతాను అని ఆమె కళ్ళల్లో చూసుకోండి. మమ్మీ, ఏమిటి చదువుతున్నావు? సీజర్ పావేస్ రాసిన అమౌంగ్ ద ఉబెన్ నవల్ చదువుతున్నాను. మమ్మీ, ఏమిటి చదువుతున్నావు? సీజర్ పావేస్ రాసిన అమౌంగ్ ద ఉమెన్ నవల్ చదువుతున్నాను. అతను మంచిగా అనుకుంటాను. కరెక్ట్. ఎలా ఉంది నవల? చాలా బాగుంది. ఈ నవలకి అవార్డు కూడా వచ్చింది. అయితే చాలా గొప్ప నవలే ఉండాలి. నవలకి అవార్డు వచ్చినంత మాత్రాన అందరికీ నచ్చాలని లేదు. చదివేవాడి అభిరుచిని బట్టి కూడా ఉంటుంది. అందరికీ నచ్చకపోవచ్చు, అర్థం చేసుకోవడం చాలా కష్టం కూడా. అది నిజమే అనుకో, కావేజ్ గురించి ఎక్కడో చదివాను. వలే టిపికల్ క్యారెక్టర్ అతనిది. అతని డెబ్బై మూడవ భాగం. కీర్తికి ఉద్యోగంలో చేరింది. ఉదయం 8 గంటలకు వెళ్ళటము, మళ్ళీ సాయంత్రం 5 గంటలకు ఇంటికి రావటం. జాక్ విషయం పూర్తిగా మర్చిపోయింది. రోజులు హ్యాపీగా గడిచిపోతున్నాయి. ఒకరోజు ఆఫీస్ నుండి వచ్చిన కీర్తిగా కాఫీ తాగుతూ టీపాయ్ మీద ఉన్న కవర్ తీసి చూసింది. అంతలో పద్మ అక్కడికి వచ్చి, అది తాతగారు రాశారు, ఉత్తరంతో పాటు కొన్ని ఫోటోలు కూడా పంపారు, తీసి చూడని కూతురుతో అంది. ఏం ఫోటోలు మమ్మీ అంది. తీసి చూడు, నీకే తెలుస్తుంది అని సీరియస్గా చెప్పింది. కీర్తిగా ముందుగా ఉత్తరం చదివింది. అందులో ప్రత్యేకంగా తనకే ఓ పేజీ రాశారు. తర్వాత ఏవో 4-5 ఫోటోలు ఉండటంతో వాటిని ఒక్కొక్కటి తీసి చూసింది. అయితే మమ్మీ, వీళ్ళందరికీ పేర్లు చిరునామాలు ఏవి లేవా అంది కొండగా. ఎందుకు లేవు, ఇదిగో ఈ అబ్బాయి పేరు మదన్ మోహన్, ఎంటెక్ అని కీర్తిక పక్కన కూర్చుని చెబుతుంది పద్మ. ఓహో, అచ్చు మన్మధులేలో హీరోలా ఉన్నాడు. అడ్డదిడ్డంగా వాగక ముందు చెప్పింది విను. అంటూ రెండో ఫోటో తీసి ఇతని పేరు ఆనంద్ కుమార్ ఎంబీబీఎస్ హౌస్ సర్జన్ చేస్తున్నాడు. పాపం, డాక్టర్లే వింటి కూడా డైటింగ్ సంగతే మర్చినట్లున్నాడు. ఫోటోలో నిండుగా తొక్కుడు లడ్డూలా ఉన్నాడు. అయితే నేను పెడుతున్నాను, ఇదిగో మిగతా ఫోటోలు అడ్రస్లు అంటూ మిగిలినవి టీపాయి మీద పడేసి విసురుగా అక్కడి నుండి లేవబోయింది పద్మ. సారీ మమ్మీ, కూర్చో అంటూ చేయి పట్టి కూర్చోబెట్టింది. తర్వాత అంటూ బుద్ధిగా కూర్చుంది కీర్తిగా. నాటీ గర్ల్ అంటూ, అయితే విను అంటూ ఇతని పేరు అరుణ్ కుమార్, మెకానికల్ ఇంజనీర్ అంటూ ఫోటోలన్నీ వరుసగా పెట్టింది. అయిందా మమ్మీ లిస్టు? అయింది. ఇవన్నీ నువ్వు మరొకసారి చూసి నేను నచ్చింది ఏదో చెబితే మిగతా విషయాలు డాడీ చూసుకుంటాను. ఏమిటి వినపడిందా అని గట్టిగా అంది పద్మ. అయితే మమ్మీ ఓ పని చేద్దాం. ఏమిటది అంత ఆశ్చర్యంగా. ఇంతమందిని చూస్తుంటే ఎవరిని పెళ్లి చేసుకోవాలో తెలియటం లేదు. అందుకని లాటరీ వేసి మన దీపటి చేత తీస్తే బాగుంటుంది, ఏమంటావు అంది కీర్తిగా. నీ తెలివితేటలు అఘోరించినట్లే ఉన్నాయి. అది ఏమన్నా కథల పోటీ అనుకున్నావా లాటరీ తీయడానికి అని? ఓకే మమ్మీ, ఏమిటి చదువుతున్నావు? సీజర్ పావేస్ రాసిన అమాంగ్ ద ఉమెన్ నవల చదువుతున్నాను. అతను ఫ్రెంచ్ కవి అనుకుంటాను. కరెక్ట్. ఎలా ఉంది నవల? చాలా బాగుంది. ఈ నవలకి అవార్డు కూడా వచ్చింది. అయితే చాలా గొప్ప నవలై ఉండాలి.
నవలిక అవార్డు వచ్చినంత మాత్రాన అందరికీ నచ్చాలని లేదు. చదివేవాడి అభిరుచిని బట్టి కూడా ఉంటుంది. అందరికీ నచ్చకపోవచ్చు, అర్థం చేసుకోవడం చాలా కష్టం కూడా. అది నిజమే అనుకో, పాపేజ్ గురించి ఎక్కడో చదివాను. భలే టిపికల్ క్యారెక్టర్ అతనిది. ఎక్కువగా ప్రేమకత్వం రాశాడు. ఇతని జీవితాన్ని ఆధారంగా తీసుకుని సినిమా కూడా తీశారు. ఆ సినిమా పేరు గుర్తొచ్చింది, అది మ్యాన్ ఆఫ్ ద లవ్. కవికి సినిమా హీరోకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి అంటూ ఇంకా ఏదో చెప్పబోతుండగా మధ్యలో పద్మ, అది సరే కానీ అసలు విషయం ఏమిటి, ఎప్పుడూ లేనిది ఈరోజు ఇంత తీరుబడిగా కబుర్లు చెప్తున్నావా అని కీర్తిగా ఉన్న చూసింది పద్మ. సారీ మమ్మీ, నేను డిస్టర్బ్ చేసినట్లున్నాను. అది కాదురా, నీకేమన్నా కావాలేమో అని అడిగాను, అంతేగాని మరోలా కాదు. ఏం లేదు మమ్మీ, నిన్న డాడీని అడిగితే ఏదో వంక చెప్పి తప్పించుకున్నాడు. ఏమిటది? మరేం లేదు. నువ్వు డాడీని ఎలా పెళ్లి చేసుకున్నావు? ఎలా పెళ్లి చేసుకోవడం ఏమిటి నీ తలకాయ అంటూ నవ్వేసింది. అదే మమ్మీ, ఇప్పటి వాళ్ళైతే ప్రేమించుకోవటాలు ఫోటోలు వగైరా కదా, మరి అప్పట్లో కూడా ఈ ప్రేమలు దోమలు ఈగలు ఉండేవా అని ఇంట్రెస్ట్గా మొహం పెట్టి అడిగింది. ఏమిటి, రేపు ఏమైనా డిబేట్ పోటీ ఉందా? నో మమ్మీ, ఏదైనా ఒక విషయం గురించి అడిగి తెలుసుకోవటం మంచిదని అడిగాను. అందులోనూ మా యంగ్ బ్యూటిఫుల్ మమ్మీ గురించి తెలుసుకోవటం అత్యవసరం కదా. మాటలు నేర్చవు, అయితే నేను టూకీగా చెప్తాను అంటూ చెప్పసాగింది. మాది ప్రేమ వివాహం కాకపోయినా విచిత్ర వివాహం అని చెప్పగలను. మాది ప్రేమ వివాహం కాకపోయినా విచిత్ర వివాహం అని చెప్పగలను. పెళ్లి చూపుల్లో ఎంతోమందినో చూస్తాం, కానీ పెళ్లి చూపులు ప్రేమకి నాంది పలకడం నిజంగా అదృష్టం కాదంటావా? అదే జరిగింది మా విషయంలో. మా నాన్నగారు వేలు విడిచిన మేనమామ ఉండేవాడు కాకినాడలో.